हेलो फ्रेंड्स, ఈరోజు మనం ఒక మంచి స్వీట్ ని చేద్దామండి. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అన్ని మన ఇంట్లో ఉన్న పదార్థాలతో మనం ఎంతో టేస్టీగా ఈ స్వీట్ ని తయారు చేయొచ్చు. చాలా తొందరగా చాలా ఈజీగా నెల రోజుల పాటు నిల ఉండేటువంటి ఈ స్వీట్ ని తయారు చేసుకొని మనం నెల రోజుల పాటు అదే టేస్ట్ తో ఎంజాయ్ చేయొచ్చు. గ్లాస్ లాగా ఉండేటువంటి ఈ స్వీట్ రెసిపీ ఎన్ని రోజులైనా లోపల టేస్ట్ అనేది మారకుండా నెయ్యితో చేస్తాం కాబట్టి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. మరి దీనికి ఏమేం కావాలో ఒక్కసారి చూద్దాం. 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ బియ్యపు పిండిని తీసుకున్నాను. అదేవిధంగా 1/4 కప్పు బెల్లాన్ని కూడా తీసుకున్నాను. నెయ్యిని కూడా 1/4 కప్పు తీసుకున్నాను. 1 కప్పు బియ్యపు పిండికి 1/4 కప్పు నెయ్యిని తీసుకొని బాగా కలుపుకోవాలి. చేత్తో బాగా కలిపినట్లయితే బియ్యపు పిండిలో ఉన్నటువంటి ప్రతి అణువణువు నెయ్యి అనేది ఫ్లేవర్తో చాలా తయారవుతుంది, బాగా తయారవుతుంది. అదేవిధంగా మనము నూనెలో తర్వాత వేయించినప్పుడు అది నూనెలో వేసినప్పుడు పగలకుండా మనకు పేలుతాయి అని అంటారు కదా. బియ్యపు పిండి, పొడి బియ్యపు పిండి వాడుతున్నాం కాబట్టి పేలుతుంది అనే భయం అనేది మీకు ఏ విధంగా ఉండదు. మనం ఎంత బాగా కలుపుకుంటామో మన స్వీట్ అనేది అంత బాగా రెడీ అవుతుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇది తిన్నారంటే ఫ్రెండ్స్ దీన్ని అస్సలు మీరు వదలలేరు, చాలా బాగుంటుంది. మరి అయితే ఇప్పుడు మనం ఈ విధంగా బాగా చేత్తో కలుపుకుందాం. ఈ విధంగా కలిపినప్పుడు మనకేందంటే ఈ విధంగా ఉండలాగా పిండి తయారవుతుంది. ఇలా తయారైందంటే మన స్వీట్ రెసిపీ పర్ఫెక్ట్గా తయారైంది అని అర్థం. అదేవిధంగా మనము పాలను తీసుకోవాలి, పచ్చి పాలను మాత్రమే తీసుకోవాలి, వెన్న ఉన్నటువంటి పచ్చి పాలను తీసుకోవాలి. ఈ విధంగా పచ్చి పాలతో కలిపినప్పుడు బాగా పిండి ఈ విధంగా ముద్దలాగా రావాలి. మనం గోధుమ పిండిని ఏ విధమైతే చపాతీకి కలుపుకుంటామో ఆ విధంగా కాకుండా ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట. పిండి చూసుకుంటూ పాలను వేసుకోవాలి. 1 టీ గ్లాస్ పచ్చి పాల వరకు నేను తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా నాకు మిగిలాయి కాబట్టి టీ గ్లాస్ కంటే తక్కువగా పాలుంటే మీకు సరిపోతుంది. మీరు ఒక విధంగా ఈ విధంగా చూసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి, పాలతో కలుపుకోవాలి. దీంట్లో నీళ్ళు అనేది 1 చుక్క కూర మీరేమీ వేయొద్దు. నీళ్ళు వేస్తే మనకు టేస్ట్ మారిపోతుంది, బాగుండదు. పాలతోనే మనం కలుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందనేది. ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలి. ఈ విధంగా వచ్చినట్లయితే మన స్వీట్ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇవి చూడండి, ఈ విధంగా స్వీట్ రెసిపీ తయారు చేసే ముందు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మూత వేసుకొని 1-10 మినిట్స్ అలా ఉంచినట్లయితే బాగా అది పిండి నానుతుంది అన్నమాట. పొడి పిండి తీసుకున్నాం కదా, అందుకని 1-10 మినిట్స్ ఉంచుదాం. ఈలోపు మనం ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. పెట్టుకొని ఇక మనం ఉండల్ని తయారు చేసుకుందాం. ఈ విధంగా వెన్నతో నెయ్యితో తయారు చేస్తాం కదండి, అందుకనే వీటిని వెన్నుండలు అని అంటారండి. ఈ వెన్నుండల్ని పొడి పొడిగా కాకుండా గ్లాస్ లాగా చేసుకోవడం వల్ల యూజెస్ ఏందనేది నేను చెప్తాను చూడండి. అవి ఎన్ని రోజులైనా కానీ అలాగే ఉంటాయన్నమాట. లోపలికి గాలి అనేది అస్సలు చొరబడదు కాబట్టి చాలా బాగుంటాయి. ఈ విధంగా 2 చేతుల మధ్యలో పెట్టుకుని మంచి షేప్ వచ్చే విధంగా ఇలా గోళీల మాదిరిగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా మిగిలిన పిండినంతటిని కూడా ఒకే సైజులో పిండి తీసుకొని అన్నీ బాగా ఈ విధంగా తయారు చేసుకోండి. అంతే, చాలా ఈజీ అన్నమాట. వెన్నుండలు తయారు చేసుకోవడం చాలా ఈజీగా ప్రిపేర్ అవుతాయి. అదే కనుక మీకు పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీకు హెల్ప్ చేస్తారు. ఈ వెన్నుండలు అన్నిటినీ ఎక్కువగా ఉన్న వాటిని కొన్నిటిని మూతేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు కాల్స్తారు కదా నూనెలో వేసి, వాటిని మటుకు మూత లేకుండా ఈ విధంగా వెంటనే నూనెలో వేసేసుకోండి. నూనెని బాగా హై ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకున్న తర్వాత వెన్నుండలు వేయగానే మీడియం ఫ్లేమ్లోకి తీసుకురండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చినట్లయితే లోపలి వరకు మంచి టేస్టీగా మన స్వీట్ అనేది ప్రిపేర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వీటిని రెడీ చేసుకోండి. ఈలోపు మనం 4 వైపులా మంట తగిలేటట్లు బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపినట్లయితే మంచి కలర్తో మన స్వీట్ అనేది ప్రిపేర్ అవుతుంది. చూడండి మంచి టేస్ట్తో మంచి కలర్తో. ఒక్కసారి కానీ ఇట్లా తుంచి మనము
చూసినట్లయితే చాలా మెత్తగా భలే బాగా వచ్చాయండి. చాలా సూపర్గా వచ్చాయి. ఇంత సూపర్గా వస్తాయని నేను అసలు ఊహించలేదు. చాలా సూపర్గా ఉన్నాయి చూడండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉన్నట్లయితే పర్ఫెక్ట్ కలర్ అనేది వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ కలర్ వచ్చేంత వరకు తేనె రంగులాగా సూపర్గా వస్తాయి. ఆ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ వీటిని నూనెలో వేయించుకోవాలి. చూడండి ఇవి మనకు పిల్లలకి ఏ విధంగా జలుబును కూడా చేయము. మంచి పాకంలాగా మనం తయారు చేసుకుంటాం కదండి. అందుకని పిల్లలకు జలుబు చేయవు. హెల్త్కి చాలా మంచిది. మనము ఇంట్లో తయారు చేసుకున్నటువంటివి పిల్లలు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఎంతో ఇష్టంగా ఇలాగా చిన్న చిన్న సైజులో మనం చేసి పెట్టామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లల ఆకలి కూడా పెరుగుతుంది. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచి స్వీట్ అన్నమాట ఇది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయండి ఫ్రెండ్స్. మీరు చేసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పాలి. ఇంకా దాని తర్వాత మనం ఏం చేద్దామంటే వీటిని పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరే సర్వింగ్ ప్లేట్లోకి మనం తీసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడే మనకు పర్ఫెక్ట్ కలర్లోకి మనకు వచ్చేస్తున్నాయి. ఈ విధంగా పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఇలాంటి ఒక జాలి ఉన్న దాన్ని తీసుకొని దాంట్లో నుంచి ఆయిల్ లేకుండా జాగ్రత్తగా తీసి స్టీల్ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం తీసి పెట్టుకుని చూడండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా నూరూరిపోతున్నాయో. ఉండలు ఉండలుగా అసలు సూపర్గా ఉన్నాయండి. ఉండలు చూస్తుంటేనే ఖాళీగా ఇలాగే తినేద్దాం అనిపిస్తుంది. బెల్లపాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలనిపించట్లేదు అనమాట. ఇలా తిన్నా కానీ మా పిల్లలు తిని చెప్పారు ఇవి కూడా చాలా బాగున్నాయని చెప్పారు. ఇలా తిన్నా కానీ బాగుంటున్నాయి ఇవి. తర్వాత మనం ఏం చేద్దాము, మరి స్వీట్ రెసిపీ కదా మనం చేసేది, స్వీట్ రెసిపీ చేద్దాం చూడండి. మనం 1/4 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. నేను తీసుకున్న బెల్లం పర్ఫెక్ట్ బెల్లం అండి. దాంట్లో ఎటువంటి నలకలు అవి ఏమీ లేవన్నమాట. మంచి బెల్లం కాబట్టి నేనేం చేశానంటే 1/2 టీ గ్లాస్ అంత వాటర్నే తీసుకున్నాను. తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే త్వరగా పాకం అనేది తయారైపోతుంది అన్నమాట. మనం నీళ్ళు ఎక్కువ తీసుకుంటే దాన్ని ఎక్కువసేపు కదుపుతూ పాకాన్ని తయారు చేసుకోవడం అనేది కొద్దిగా లేట్ అవుతుంది. అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నట్లయితే బెల్లంలో ఉన్న గడ్డలు అవి ఏమైనా ఉన్నా అన్నీ కూడా కరిగి నీట్గా పాకంలాగా రావాలి. ఆ పాకం చూడండి ఇలా నురుగు నురుగుగా ఇలా వచ్చినప్పుడు అది నీళ్ళలో కనుక వేసినట్లయితే ఈ విధంగా పాకం ఉండ పాకంలాగా రావాలి. నీళ్ళలో వేసి నేను మీకు ఒక్కసారి చూపిస్తాను ఎలా రావాలనేది. అదే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చినట్లయితే మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ అయినప్పుడు మీరేం చేయాలి, మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి గోళీలు గోళీలుగా తయారు చేసుకున్నాం కదండి మరి బియ్యపు పిండితో, వాటిని ఈ బెల్లంలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉండే కొద్దీ దాంట్లో ఉన్నటువంటి బెల్లం పాకం మొత్తం మన ఉండలన్నింటి కూడా నీట్గా అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా స్ప్రెడ్ అవ్వడం ద్వారా టేస్ట్ అనేది ఫుల్గా చాలా బాగా ప్రిపేర్ అవుతాయి. ఈ విధంగా ఫుల్గా స్ప్రెడ్ అయిన తర్వాత మనము వేరొక చూడండి కొద్ది కొద్దిగా తగ్గుతుంది. ఫస్ట్ నీళ్లు నీళ్లుగా ఉంది కదా, ఇలా కలిపే కొద్దీ కొద్ది కొద్దిగా తగ్గుతుంది. ఇంకా ఎక్కువ కదిపితే ఇంకా ఎక్కువ డ్రై అవుతుంది. నాకు ఎక్కువగా డ్రై అవ్వడం ఇష్టం లేదు. ఇలా గ్లాస్గా ఉండడమే నాకు ఇష్టంగా ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో నేను ఆపాను. మీకు ఇంకా డ్రైగా అవ్వాలంటే ఇంకొంచెం సేపు తిప్పుతూ ఉన్నట్లయితే మీకు డ్రైగా వచ్చేస్తాయి. నాకు ఇట్లా ఉండడమే నాకు ఇష్టంగా ఉంది కాబట్టి నేను ఇలాగే ఉంచేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా ఉంచేసుకుని ఒక సర్వింగ్, దీన్ని ఫ్రిడ్జ్లో మటుకు పెట్టకండి. ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి గడ్డగట్టిపోయింది. ఇలా మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉంచినట్లయితే ఇవి బాగుంటాయి. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉంచుకొని ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ఆ గ్లాస్ బౌల్లో కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా సేమ్ టేస్ట్తో సేమ్ ఫ్లేవర్తో చాలా సూపర్గా ఉంటాయి. కాబట్టి ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఒక తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగొచ్చిందో. చాలా సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా చూశాను చాలా సూపర్గా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.